ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. తనకు నిడదవోలులో జరిగే ప్రజాగళం సభల్లో కలిసి పాల్గొననున్నారు. సాయంత్రం తనకు నరేందర్ సెంటర్లో, రాత్రి నిడదవోలు గణేష్ చౌక్ లో పబ్లిక్ మీటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తణుకులో 2 హెలీప్యాడ్లను ఏర్పాటు చేశారు. తణుకు సభ తర్వాత రోడ్డు మార్గంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిడదవోలు వెళ్తారు. నిడదవోలులో జరిగే సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి కూడా హాజరు కానున్నారు. ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పవన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, యామిని మనం చూస్తున్నాము, ప్రజాగళ యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచారం నిర్వహించడం వస్తున్నారు. తణుకులో ఈరోజు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో సభ జరుగుతుంది. ఈ సభలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు హాజరవుతున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో హాజరయ్యాలి ఇక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా టీడీపీ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తారు. అయితే సెంటర్ మొట్టమొదటి అనుకున్న సెంటర్లో కాకుండా ఇప్పుడైతే ప్రస్తుతానికి బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని మార్చినట్టు మనకు తెలుస్తుంది. మొట్టమొదట నరేంద్ర సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావించారు, కానీ ప్రస్తుతం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సభ వేదికను మార్చినట్టు మనకు తెలుస్తుంది. మనతో మాట్లాడడానికి ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఉన్నారు. సార్, చెప్పండి, ప్రస్తుతం ఎలా ఏర్పాట్లు చేస్తారు, ఏ విధంగా జనం వచ్చే అవకాశం ఉంది? అదే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా, అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొలిసారిగా టీడీపీ అధినేత, అదేవిధంగా జనసేన అధినేత పర్యటిస్తున్నారు ఎన్నికల ప్రచారానికి, దానికి సంబంధించి ఏం ఏర్పాట్లు చేస్తాము? ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఎన్నికల ప్రచార సభని ఈరోజు తణుకులో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, అదేవిధంగా కూటమి గెలుపు కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఈ సభ విధంగా వారిద్దరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సభ మొట్టమొదటి సభ తణుకులో నిర్వహిస్తున్నారు, దీనికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 30,000 మంది వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ సభ ద్వారా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయమే ధ్యేయంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలనను తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఒక పొత్తులో వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారో, అదేవిధంగా కేంద్రంలో మోడీ గారే నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారో, దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన విధానం కూడా అదే విధంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని ప్రారంభించే విధంగా అందరూ కూడా సిద్ధమై ఉన్నారు. అలాగే ఈ సభా వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు రాబోయే నెల రోజులు, కరెక్ట్గా 4 రోజులు మనకు ఎన్నికలు ఉంటున్నాయి, ఎన్నికల్లో అన్ని విధాలుగాను కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లే విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే ఇప్పుడు సభ వేదిక మొదట నరేంద్ర సెంటర్ అనుకున్నాం, తర్వాత ఇప్పుడు పాత పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పి, అంటే దీనికి సంబంధించి పోలీసులు జోక్యం ఏమైనా ఉందంటారా, లేకపోతే అధికారులు కానీ ఏమైనా అనుమతి నిరాకరించినటువంటిది ఏమైనా జరిగిందంటారా? లేదు, ముఖ్యంగా సభా వేదిక నరేంద్ర సెంటర్ అనుకున్నాం, కొంచెం ఎదురకు పెట్టడం జరిగింది. దాంట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈరోజు దాని పొజిషన్ మార్చి వేరే కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు ఏ విధంగా చూసుకున్నా తణుకులో జరిగేటటువంటి సభ నభూతో నభవిష్యత్తు అనే విధంగా ఉంటుంది. ఈరోజు 3 పార్టీల శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తణుకు వేదికగా కథం దొక్కితే, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి అవినీతి, అదేవిధంగా అరాచకమైన రాజకీయాలు అన్నిటి మీద కూడా ఈరోజు తణుకు ప్రజలందరూ కూడా తమ గళం ఇవ్వబోతున్నారు. ఈ ప్రజాగళం వేదిక ద్వారా ఈ తణుకు ప్రజల గుండె చప్పుడు, అదేవిధంగా తణుకు ప్రజల ఆకాంక్షలు అన్నీ కూడా ఈ సభా వేదిక ద్వారా ముందుకు వెళ్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూస్తున్నాము ఏమని ప్రధానంగా అయితే ఇక్కడ సభ జరగడానికి అయితే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా సభ వేదికను కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే మార్చారు. ప్రధానంగా ఈ సభకు అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు వస్తున్నారు. అయితే ఈ సభ ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు రోడ్డు మార్గంలో మళ్ళీ నిడదవోలు వెళ్తారు. నిడదవోలు రాత్రి 7 గంటలకు జరిగే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 8:30 గంటలకి సభ పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు మాత్రం ఇక్కడే బస చేస్తారు. ఆ తర్వాత రేపు మాత్రం ఈస్ట్ గోదావరి వెళ్ళే అవకాశం ఉంది, దానికి సంబంధించి ఇంకా షెడ్యూల్ రావాల్సి ఉంది. అయితే ఈ సభను ఏర్పాటు చేయడానికి మాత్రం టీడీపీ, బీజేపీ, అదే
అదేవిధంగా జనసేన ఈ మూడు పార్టీలు లేకపోతే పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యారు. అదేవిధంగా భారీ స్థాయిలో జనాన్ని సమీకరించాలని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా నిడదవల సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో మొత్తం మీద ఈ మూడు పార్టీల నేతలు, అంటే మూడు పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు నిడదవల సభకు హాజరైతే మాత్రం మొట్టమొదటిసారిగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముగ్గురు నేతలు కలిసి ప్రచారం చేస్తున్న సభగంపన దాన్ని అభివాదం ఉంచవచ్చు. అయితే మొత్తం మీద చూస్తే మాత్రం ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు ఇద్దరు నాయకులు పాల్గొనడం మాత్రం అటు టీడీపీ జనసేన రెడ్డి బీజేపీ నాయకులు మొత్తం మూడు పార్టీల నాయకులు అయితే ఉత్సాహం నెలకొంది. ఈ సభను ఏ విధంగానే విజయవంతం చేయాలని చెప్పి సందర్భ భావిస్తున్నారు. అదేవిధంగా వైసీపీ పార్టీ అమలు చేస్తున్న ప్రజావేత్తల యొక్క విధానాలు, అదేవిధంగా సీఎం జగన్ రెడ్డి ప్రజల పట్ల వ్యవహరిస్తున్న వ్యతిరేక వైఖరి వీటన్నింటినీ ఈ సభ వేదికగా అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎండగట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా స్థానిక మంత్రి కారుమూరి నాసర వైఖరిని కూడా ఇద్దరు అగ్రనేతలు ఎండగట్టే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే మొత్తం తణుకులు భారీ సభగా నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఆ తర్వాత మాత్రం నిడదవల్ల జరిగే సభకు ఇక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి యామని.